కూటమి ప్రభుత్వం ప్రజలకు మంచి చేసేందుకు వచ్చిందా లేక వైసీపీ నాయకులపై కక్ష తీర్చుకునేందుకు వచ్చిందో అర్థం కావడం లేదని అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. కళ్యాణదుర్గ నియోజకవర్గంలోని కుందిర్పి మండలం తూమకుంట గ్రామానికి చెందిన జగదీష్, ఆయన భార్య రోజా వారి బంధువులపై శుక్రవారం రాత్రి టీడీపీ శ్రేణులు దాడి చేశారు. దాడిలో జగదీష్, రోజాలు తీవ్రంగా గాయపడడంతో అనంతపురం సర్వజన ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితులు ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అధైర్యపడకండి, అండగా ఉంటామని బాధిత కుటుంబ సభ్యులకు భరోసానిచ్చారు. ఈ సందర్భంగా అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ అకారణంగా వైసీపీ శ్రేణులపై టీడీపీ నాయకులు దాడులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకుల ఫిర్యాదులు కూడా తీసుకోవడం లేదని ఆయన మండిపడ్డారు. అధికారం శాశ్వతం కాదని, మీకు ప్రజలకు సేవ చేయమని అధికారం ఇచ్చారన్న విషయాన్ని మర్చిపోవద్దని ఆయన హితవు పలికారు. కుందిరి మండలం తూమకుంట గ్రామానికి చెందిన గొంచి జగదీష్ మరియు రోజాను, అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు నాగభూషణం ఒక చిన్న వాటర్ పైప్ లైన్ తీసుకుంటున్నందుకు ఎవడరా నువ్వు నన్ను అడిగి తీసుకోవడానికి, నా పర్మిషన్ లేకుండా ఎట్లా తీసుకుంటున్నావు అని చెప్పి గొడ్డలు తీసుకొని, అంటే మాట పెరిగి గొడ్డలు తీసుకొని దాడి చేసినాడు. అతనికి బలమైన గాయాలు తగిలినాయి. ఇప్పుడు అనంతపురం హాస్పిటల్లో ఇప్పుడు ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. ఇంకోటి ఏంటంటే, ఇది ప్రజాస్వామ్య దేశము, ఇలాంటి దాడులు మంచివి కాదు. కాబట్టి మేము కుందిరి మండలం వైఎస్ఆర్సీపీ తరఫున ఇలాంటి దాడులు ఖండిస్తున్నాము. ఇలాంటి దాడులు మరియు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి దయచేసి ఇలాంటి దాడులను ప్రోత్సహించకండి. ఇది ప్రజాస్వామ్య దేశం కాబట్టి ప్రజాస్వామ్యతంగా ఏమైనా ఉంటే ప్రజాస్వామ్యతంగా పరిష్కరించుకోవాలి తప్ప దాడుల సంస్కృతి మంచిది కాదని మేము కుందిరి మండలం వైఎస్ఆర్సీపీ తరఫున ఇలాంటి దాడులను ఖండిస్తున్నాము. దయచేసి ఇలాంటి పునరావృతం చేయొద్దండి.